నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వెంటనే కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా, ఓం నమ శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాం. ఈ రోజు చెప్పుకొని ఎప్పటిలాగే కార్యక్రమంలోకి వెళ్దాం. అందరికి తెలిసిన కథల్లో అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెప్పుకుందాం. ఓకే, అంటే మనకి ఇక్కడ తెనాలి రామకృష్ణుడు ఎలాగో, తెనాలి రామలింగుడు ఎలాగో, నార్త్ ఇండియాలో అక్బర్ బీర్బల్, అలాగే మనకి కూడా సౌత్ ఇండియాలో కూడా అక్బర్ బీర్బల్ కథల్లో చాలా విశిష్టమైనటువంటి ఆదరణ ఉంది. సరే, అక్బరు ఒకరోజు బీర్బల్ని అడిగాడు, బీర్బల్ అవిద్య అంటే ఏమిటి అని. అంటే చదువులేని తనం ఎలా ఉంటుంది అంటే, జహాపున నాకు కొంత సమయం కావాలి, మీరు సడన్గా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలాగా, అయినా నాకు ఆరోగ్యం అంటే బాగాలేదు, ఒక 4 డేస్ నాకు రెస్ట్ కావాలి, అలాగే నాకు పర్సనల్ పనులు ఉన్నాయి, ఒక 4 రోజులు నాకు సెలవు కావాలి. ఇన్ని ఒత్తిడిలో నేను ఇప్పుడు మీరు సమాధానం చెప్పడం కష్టం, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నా సెలవుల మీద వెళ్ళొస్తాను, నా పని చూసుకొని వస్తాను, అప్పుడు మీరు అడిగింది చెప్తాను. సరే వెళ్ళమంటాడు. వెళ్ళమంటే అక్బర్ వచ్చి ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాకు ఒక జత చెప్పులు కావాలి. ఆ చెప్పులు ఎలాంటివి అంటే, అవి చూడంగానే వా అనేటట్టు ఉండాలి. అవి నువ్వు డైమండ్స్తో చేస్తావో, బంగారంతో చేస్తావో, ముత్యాలతో చేస్తావో, నాకేమీ తెలియదు. అది కాస్ట్తో సంబంధం లేదు, అవి సైజుతో సంబంధం లేదు. మరి సైజు కూడా అవసరం లేదు అంటాడు. సైజు కూడా అవసరం లేదు, నీ ఇష్టం వచ్చిన సైజ్ చేయి, మామూలు వాటి కంటే కొంచెం పెద్దగా చేయి, చూడ్డానికి వావ్ అనాలి. ఏమిటి అని అనే వింతగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి. అంటే అర్థమైంది అని చెప్పి మామూలు సైజు కంటే, రెగ్యులర్ సైజు కంటే కొంచెం పెద్ద చేయడానికి అన్ని రెడీ చేస్తాడు. సరే, అవి తయారు చేయడానికి ఒక 3 డేస్ టైం తీసుకుంటాడు. 3వ రోజు బీర్బల్కి అందజేస్తాడు. రాత్రి పగలు కష్టపడి చేసి మెరుపులతో జిగ్జిగేలం అనేటట్టు, కొంచెం మామూలు సైజు కంటే కొంచెం పెద్దగా, ఇది ఎవరో మామూలు సాధారణ వ్యక్తులు వేసుకునే చెప్పుల జత కాదు అనేటట్టుగా తయారు చేశాడు. తయారు చేసి బీర్బల్ చేతికి ఇచ్చిన తర్వాత, యా నిజంగా బాగుంది అని చెప్పి బీర్బల్ చెప్తాడు, ఈ విషయం నీకు నాకు తప్ప 3వ వ్యక్తికి తెలిస్తే నీకు ప్రమాదం అని చెప్తాడు. అయ్యా నాకు ప్రాణమే, నాకు నేను ఎవరికి చెప్తాను, నాకేం అవసరం. అందులో మీరు బీర్బల్ రాజు తర్వాత మీరే, అక్బర్ తర్వాత మీరే, మీతో నేను ఎందుకు జోకులు వేస్తాను సార్, నేను ఎవరికి చెప్పను అని చెప్తాడు. సరే, వెళ్ళి రాత్రి చీకటి పడిన తర్వాత మసీదుకి దగ్గరలో ఓ చెప్పుని పాడేస్తాడు బీర్బల్, విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత అందరూ మార్నింగ్ అందరూ చూస్తారు, మార్నింగ్ ఎవరికి ఎవరికంటో కనబడుద్ది, ఈ చెప్పు ఏమిటి, డిఫరెంట్గా ఉంది, పెద్దగా ఉంది, మసీదుకి దగ్గరలో ఉంది, ఇది మామూలు వాళ్ళు వేసుకున్నది కాదు, ఎవరో దివ్య పురుషులు ఆకాశం నుంచి వచ్చి నమాజ్ చేసుకొని ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు. నమాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు, ఒకటి వదిలేశారు, రెండో దానికోసం అక్కడ ట్రై చేస్తే ఎక్కడ దొరకదు, ఖచ్చితంగా ఇక్కడ ఒకటి మర్చిపోయి వెళ్ళిపోయారు, లేదా ఏదో రెండోది పోయి ఉంటుంది ఏదో అనుకున్నారు. అది మొత్తం ఊరంతా రాజ్యం అంతా పాకింది, ఎవరో దివ్య పురుషులు పైనుంచి ఆకాశం నుంచి వచ్చారు, నమాజ్ చేసుకొని రాత్రిపూట, ఈ టైంలో పగలు కాదు కదా వచ్చింది, రాత్రి ఎవరో దివ్య పురుషులు వచ్చారు ఆకాశం నుంచి అని చెప్పి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆ చెప్పిన అందరూ రావడం, చూడడం, దూరం నుంచి చూడడం, దగ్గరికి అందుబాటులో ఉన్నవాళ్ళు దాన్ని టచ్ చేయడం, అవకాశం ఉంటే నెత్తిన పెట్టుకోవడం, నమస్కారం పెట్టడం, రకరకాల విన్యాసాలన్నీ జరుగుతున్నాయి. అదే ఇక ఈ వార్త మొత్తానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి అప్పచెప్పారు. ఇది ఈ చెప్పును తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పి, జహాపన ఇది ఎవరో దివ్య పురుషులు ఆకాశం నుంచి రాత్రిపూట నమాజ్కి వచ్చి అక్కడ నమాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఏది చూడనివ్వండి, చూస్తే అబ్బో అద్భుతంగా ఉంటుంది, మామూలు రెగ్యులర్ సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అది రత్న ఖచ్చితమై ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది బంగారం, అంటే బాబా ఏముందిలే, ఇది నిజంగా దివ్య పురుషులే ఎవరో ఆకాశం నుంచి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని నమాజ్ చేసుకొని అక్కడ వదిలిపోయి ఉంటారు, దీన్ని తీసుకెళ్లి పూజా మందిర్లో పెట్టండి. అక్బర్ చక్రవర్తికి పూజా మందిరం కూడా ఉండేది, ఆయన భార్య హిందువే. సో అంటే రకరకాల, ఆయన ఒకటి కాదులే కానీ. సరే, పూజా మందిరంలో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, మామూలుగా 4 రోజులు అయిపోయిన తర్వాత బీర్బల్ వస్తాడు. బీర్బల్ వచ్చి, అన్ని పనులన్నీ అయిపోయా బీర్బల్ అంటే, అయిపోయా జాపన అంటాడు. సరే, నేను ఏదో నిన్న ప్రశ్న అడిగాను, వివేకం లోపించడం, అవిద్య అంటే ఎలా ఉంటుంది అని అడిగితే, దానికి నాకు 4 రోజులు టైం అన్నావు, ఇప్పుడు వచ్చావు, ఏంటి సంగతి చెప్పమంటాడు. ఏముంది, సొంత జ్ఞానం లేకపోతే విద్య వివేకాన్ని నేర్పిస్తుంది, వివేకం కోల్పోతే మనిషి పశువులా ఆలోచిస్తాడు, తన ఆలోచన కోల్పోతాడు, ఎదరవాళ్ల మీద బేస్ అవుతాడు, అదే అవిద్య అంటే. ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన తమాషా అంతా అదే,
ఎవరికి సొంత సొంత నాలెడ్జ్ లేదు, ఎవడు ఏది చెప్తే పొలవమని దాని వెనక గొర్రెల్లాగా వెళ్ళిపోవడం. దేని గురించి చెప్తున్నాం అంటే ఏం అవన్నీ పక్కన పెడదాం జాహాపన, నాకు ఒక వింత సంఘటన జరిగింది మా ఇంట్లో, నిద్ర పట్టట్లేదు నాకు. ఏం జరిగింది అంటాడు, మా తాతగారిది ఒక చెప్పులు జత ఉండేది, రాత్రి ఆవిడ దొంగోడు పడ్డాడు, ఆడు పట్టుకుపోయినాడు, రెండు పట్టుకుపోలే, ఒకటి వదిలేసి ఇంకోటి పట్టుకుపోయాడు. అది ఎలా ఉంటుందంటే అది పెద్దగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజంగా అది నీ దగ్గర ఉందా ఇంకోటి అంటే అనుమానం వస్తుంది అక్బర్కి, నా దగ్గరకు వచ్చింది అదేనేమో అని. తీసుకురమ్మంటే తీసుకొని వస్తాడు, పూజామందిర్లో తెమ్మంటాడు, రెండు ఒకటే ఇదే అంటాడు. అప్పుడు అక్బర్ చేసిన తప్పు ఏంటో అర్థమవుతుంది, ఇదే జాహాపన అవిద్య అంటే ఇంకేదో కాదు. మొట్టమొదటి దొరికినోడు వాడికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడిచ్చాడో తెలియదు, వాడు కదల్లేడు, ఇది ఎవడో దివ్య పురుషుడు పైనుంచి వచ్చాడు, నమాజ్ చేసుకున్నాడు, ఇక్కడ మర్చిపోయాడు. ఎవడికి తోచిన కథలు వాడు చెప్పుకుంటూ దేశమంతా ప్రచారం చేశారు. మీ దగ్గరకు వస్తే మీరేమైనా గొప్పవాళ్ళు అంటే మీరు అదే పని చేశారు, అందరు చేసిన పని మీరు చేశారు. సో వివేకం కోల్పోకండి, ఎప్పుడు కూడా మన సొంత ఆలోచన కలిగి ఉండాలి. ఎదరవాడు చెప్పినప్పుడు ఇందులో వాస్తవ వాస్తవాలు గ్రహించకపోతే మనం చదువుకొని ఉపయోగం లేదు. చదువుకోవడం వల్ల కలిగే మన నాలెడ్జ్ ఎందుకు దేనికి పనికొస్తుంది, గొర్రెల మందిలాగా ఎవడేం చెప్తే మనం అది నిండం కరెక్ట్ కాదు మహారాజా, ఇదే అవిద్య అంటే అంటాడు. శాభాష అని చెప్పారు, ఇది కట్ చేస్తే అందరికీ మనకి నిత్య జీవితంలో చాలా అవసరం. ఎవడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయకుండా మన సొంత ఆలోచనతోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చక్కటి మెసేజ్ని తెలియజేశారు పండుంగరావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమః శివాయ అండి. ఓం నమః శివాయ స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నాం స్వామి. ఈ మధ్య బాగున్నారా? చెప్పండి. అదే మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు. చెప్పండి చెప్పండి. 8/2/2002 2002 స్వామి. 2002. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు స్వామి. శుక్రవారం ఈ అబ్బాయి పుట్టినట్టు మీకు తెలుసు అనుకుంటాను. సాయంత్రం 7 గంటల. అదే శుక్రవారం సాయంత్రం, అది దశమి కృష్ణపక్షము, క్యాలెండర్ లో నవమి ఉంది, బహుళ నవమి. ఈ అబ్బాయి పుట్టినప్పటికి దశమి గడియలు వచ్చాయి. బహుళ దశమి, అమావాస్య ముందు దశమి. 8/2/2002 స్వామి. అవునండి, ఫిబ్రవరి 8 2002, అది శుక్రవారం నాడు రాత్రి 7:05 స్వామి. అదే శుక్రవారం నాడు రాత్రి దశమి, బహుళ దశమి అంటే కృష్ణపక్ష దశమి, పౌర్ణమి నుంచి 10వ రోజు అంటే అమావాస్య ముందు. అలాగే ఒక్క నిమిషం అండి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఎంఏ పీజీ చేస్తాను స్వామి. ఓకే ఓకే. ఇప్పుడు అదే మొత్తం మీరు చేస్తే నేను ఇంతసేపు చేస్తున్న కుస్తీ అదే, ఎక్కడ ఏం రాశాను మర్చిపోయాను గబ గబ, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేయాల్సి వస్తుంది. మొదటి నుంచి మళ్ళీ చేస్తున్నాను, అందుకే ఆలస్యం అయిందండి. మీరు మాట్లాడడం మధ్యలో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 8/2 ఇది ధనుర్రాశి మూలా నక్షత్రం అండి, జ్యేష్ఠ నక్షత్రం పూర్తి అయిపోయి మూలాలోకి వచ్చిన తర్వాత అబ్బాయి పుట్టాడు. ఇది మీరు మూలా నక్షత్రము ధనుర్రాశి చూడాలి. సాయంత్రానికి మూలా వచ్చింది, అది రాశి ధనుస్సు. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు కానీ అష్టముఖి కానీ. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, ఈ రెండు జాతకానికి పర్ఫెక్ట్గా యాప్ట్. మీరు ఏది వీలైతే అది వేయండి, వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్, ఆహార నియమాలు ఏమీ లేవు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సాయి. సాయి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4 అండి. అవునండి, చెప్పండి. 4/4/2000 2000 సంవత్సరం
మార్చి 4వ తారీఖు 2000 సంవత్సరం అంతేనా? అంతే అండి. ఎవరిదండి ఇది? హలో, ఎవరిది ఇది? ఇది శనివారం నాడు పుట్టినట్టు తెలుసా? తెలుసండి. అమ్మ ఎవరిది ఇది? మా బాబుది. ఎంతమంది పిల్లలమ్మా? అమ్మాయి, తర్వాత ఈ బాబు. ఈ అబ్బాయి క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తోంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికి అమావాస్య వచ్చిందమ్మా, బహుళ చతుర్దశి. అమావాస్య గడియలు వచ్చిన తర్వాత ఇవాళ కూడా మనం చతుర్దశిలో ఉన్నాం, కాకపోతే ఇప్పుడు శుద్ధ చతుర్దశి. ఇదే బహుళ చతుర్దశి, ఇదే మాసంలో, ఇది మాఘమాసము, మహాశివరాత్రి. ఈ మాఘమాసం అంతా మంచిది, ఇవాళ చతుర్దశి, రేపు పౌర్ణమి. ఇదే చతుర్దశి బహుళపక్షం అయితే అది మహాశివరాత్రి. ఏమిటమ్మా ఇది? సింహరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఈ ఒక్క రుద్రాక్ష అబ్బాయికి అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వచ్చిన తర్వాత కలిగిన మార్పు వేరుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? బాబు డేట్ ఆఫ్ బర్త్ 13th September. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అబ్బాయి? అవునండి. అమ్మా ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది అమ్మా? బాబు నాకిద్దరండి. ఈ అబ్బాయి పెద్ద అండి. అలాగే ఇది ఏకాదశి కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది సింహరాశి. సింహరాశి ఇది మఖా నక్షత్రం. ఈ అబ్బాయికి ఇంకా వివాహం కాలేదమ్మా? ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక్క రుద్రాక్ష, ఒక అంటే కాంబినేషన్లో వీలైతే వేయండి. 6 ముఖాలు 9 ముఖాలు ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. అంటే షణ్ముఖి, నవముఖి, ఏకముఖి. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా 1. మీ 3 వీలైతే వేసి చూడండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం, నార్మల్ రుద్రాక్షలే, వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అలానే ఏది పడితే అది వేయకండి. రుద్రాక్షలో 99% నకిలీ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఒక్కటైనా మంచిది వేస్తే ఫలితం మీరు స్పష్టంగా చూస్తారు. శుభం. పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, ఒకసారి పర్యటన? నేను ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. ఇంతకు ముందు కరోనాకు ముందు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ గురువారం వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా వెళుతున్నాను, మళ్ళీ అప్పుడప్పుడు. అదే ఎప్పుడు అనేది వెళితే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం ఏమీ లేదు, శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. మా అమ్మాయి శ్రావణి మాత్రం విశాఖపట్నం సోమవారం వెళుతోంది. తనను కలవాలంటే ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి విశాఖపట్నంలో, తనకి ఇబ్బంది లేకుండా. తనను కలవాలంటే తన రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్లో అక్కడ కార్యాలయం ఉంటుంది. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాం, అలాంటి అపాయింట్మెంట్స్ అవసరం నన్ను కలవడానికి. సో మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అలా నన్ను అలా ఆ విధంగా నాతో మాట్లాడినా, నన్ను డైరెక్ట్గా కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చూస్తాను. అర్థం చేసుకొని సహకరించండి. రైట్. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మీరు ఏరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పన్నంగరావు గారితో మాట్లాడారు. అయ్యా ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. ఏం పేరండి? హలో, శ్రీనివాసన్ రెడ్డి సార్. శ్రీనివాసన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సార్ నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాను. ఎలా ఉంది, కంఫర్ట్ గా ఉందా, బిజినెస్ బాగా చేస్తున్నారా? లేదు సార్, అది డల్ గా ఉంది అందుకే కదా. చెయ్యండి, చెయ్యండి, గట్టిగా చేయండి. ముందు మీ మీద నమ్మకం ఉంచండి, ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద పెట్టండి. మీకు ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ద్వాదశి, త్రయోదశి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి.
ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇక త్రయోదశి శ్రీనివాస రెడ్డి గారు, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం దీన్ని కామధేను స్వరూపం అని కూడా అంటారు. ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఏదైనా ఒక్కటి వేయండి, ఖచ్చితమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో. ఓకే, విద్య గురించి మాట్లాడు. అవును, అక్బర్ బీర్బల్ కథలో ఒక భాగంగా విద్య లేకపోతే గొర్రెల మందలాగా అందరూ ఎలా అంటే వివేకాన్ని కోల్పోయి వీళ్ళ సొంత ఆలోచన మానేసి ఎదరవాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అదే విద్య ఉన్న వాళ్ళు వివేకం కలిగి ఉంటారు. వివేకం కలిగి ఉన్న విద్య దేన్నైనా శాసిస్తుంది, ఎంతటి బలాన్నైనా ఓడిస్తుంది అని చెప్పడానికి చాణక్యుడు మనం ఉదాహరణ తీసుకుంటే, క్రీస్తు పూర్వం 371లో చాణక్యుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదాన్ని అభ్యసించి మేధస్సుకి నిలువెత్తు దర్శనంగా చాణక్యుడిని మనం చెప్పుకుంటాం. ఆయన అంటే కౌటిల్యుడు అని పేరుతో ఆయన రాసిన అర్థశాస్త్రం కావచ్చు, చాణక్య నీతి కావచ్చు, ఇవాటికి భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి అది ఒక ఎగ్జాంపుల్గా ఒక డిక్షనరీలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన తెలివితేటలు ఏ స్థాయి అంటే, అంటే మేధస్సుతో ఒక మేధావి ఆలోచనలు సామ్రాజ్యాలను సైతం, సామ్రాజ్యాది నేతలను సైతం మట్టి కరిపిస్తుందని చెప్పడానికి, ధననందుడు చేసిన చిన్న అవమానానికి, నీ సామ్రాజ్యాన్ని కూలగొడతాను, నీ స్థానంలో ఇంకొక నాకు ఇష్టమైన రాజును ఒకరిని తీసుకొచ్చి పెడతాను అని చెప్పి మగధ సామ్రాజ్యంలో ధననందుడిని కూల్చి చాణక్యుని చంద్రగుప్తుడిని తీసుకొచ్చి పెడతాడు. అక్కడ కేవలం తన మేధస్సే, కేవలం తన మేధస్సే, కేవలం తన విద్య. విద్య అంటే అప్పట్లో తక్షశిల విశ్వవిద్యాలయం మనకు చాలా ఫేమస్, అందులోనే చదువుకున్నాడు, అందులోనే అధ్యాపకుడిగా పనిచేశాడు, అందులోనే బోర్డు కమిటీ మెంబర్గా ఉన్నాడు, తర్వాత దానికే చైర్మన్ అయ్యాడు. అంటే అధిపతి అనేవారు అప్పట్లో, ఇప్పుడు చైర్మన్ అంటున్నారు. అంటే తెలివితేటలు చదువుతో వస్తే ఎలా ఉంటుంది, దాన్ని తెలివితేటలు మన నాలెడ్జ్కి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది. విద్య మన వివేకానికి జోడిస్తే అది అద్భుతం అవుతుంది. వివేకం లేని విద్య అంధకారం అవుతుంది. కాబట్టి మనం మన తెలివితేటలు అప్పుడప్పుడు వాడమన్నది అందుకే, అందుకని పెద్దవాళ్ళు మనకు ఆదర్శంగా ఉంటారు. చాణక్యుడు ఇది చదువుకుంటే ఇంకోటి ఏమొస్తుందంటే, వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ తెలుస్తాయి, కుటుంబం పట్ల బాధ్యతలు తెలుస్తాయి, ప్రేమాప్యాయతలు తెలుస్తాయి చదువుకుంటే. అవిద్య అనేది మూర్ఖత్వాన్ని తప్ప ఇంకేమి తెలియజేయదు. చాణక్యుడిని మనం తీసుకుంటే వాళ్ళమ్మ అంటుంది, బాధపడుతుంది, ఎందుకు బాధపడుతున్నావమ్మా అని అడుగుతాడు. అడిగితే, నాన్న నీకు పన్ను అంటే చాణక్యుడికి పుట్టినప్పుడు పన్ను బయటకు వచ్చేది రైట్ సైడ్, కొన్ని పంచం బయటకు వచ్చింది. ఇది పన్ను ఆ రోజుల్లో నమ్మకాలు ఏమిటంటే అలా పన్ను ఎవరికైనా బయటకు వస్తే వాళ్ళు రాజు అవుతారు అని ఆ నమ్మకాలు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, ఏం లేదు నాన్న, నీ పన్ను బయటకు వచ్చింది కదా రాజు అవుతావు అని చెప్పేసి అందరూ అంటారు, రాజు అయితే మమ్మల్ని మర్చిపోతావు, నీ ప్రేమను కోల్పోతాం కదా, అందుకని బాధపడుతున్నాను, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని. అంటే చాణక్యుడు పక్కనున్న రాయి ఒకటి తీసుకొని పన్ను మీద కొట్టి అది ఊడి తీసుకొని చేతితో అక్కడ పాడేస్తాడు. అమ్మ దీని విషయం నాకు తెలియదు, ఇది ఉంటే ఏమవుతుందో నాకు తెలియదు, నువ్వు నమ్మావు ఇది ఉంటే నేను రాజు అవుతాను, నీకు దూరం అవుతానని, కాబట్టి నీకోసం ఈ పన్ను తీసేశాను. చాణక్యుడు ఎప్పుడు ఆఖరి నిమిషం వరకు కూడా ఎక్కడ రాజ దీంట్లో దర్బార్లో ఎక్కడ ఆయన లేడు, ఒక కుటీరం వేసుకొని ఆఖరి వరకు కుటీరంలోనే ఉన్నాడు తప్ప రాజమహల్ దగ్గర ఎప్పుడూ లేడు, తన మామూలు జీవితమే గడిపాడు. సో వివేకం అనేది విద్యతో పాటు వస్తుంది. కాలర్ ఉన్నారు, పన్నంగర్ గారు చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. జగన్ మేడం నా పేరు. జగన్ గారు సార్, నమస్తే సార్. ఓం నమ శివాయ. చెప్పండి. ఓం నమ శివాయ సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/5/1976 సార్. May 7, 1976 అంతేనండి? 76 సార్. 7/5/1976. ఎస్, అది మీరు శుక్రవారం నాడు పుట్టింది. శుక్రవారం సార్. సార్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి జగన్ గారు. హలో, హలో సార్, చెప్పండి సార్. ఇది నవమి అండి, శుద్ధ నవమి, శుక్లపక్ష నవమి. ఇది సింహరాశి సార్. చాలా బాగుందండి జాతకం. ఏం చేస్తున్నారు జగన్ గారు?
ఇప్పుడు ఏం చేయట్లేదు సార్, ఇంతకుముందు మెడికల్ బిజినెస్ ఉండే తీసేసాను. మరి ఇప్పుడు ఖాళీగా ఉంటే ఎలాగా ఐడియల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ ఖాళీగా ఉండడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయండి. ఓకే సార్, ఏదో ఒకటి చేయండి, మీకు అనుభవం ఉన్నది చేయండి. ఏదో ఒకటి అంటే అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకొని ఏది పడితే అది చేయడం కాదు, మీకు ఎందులో అనుభవం ఉందో అందులో. అంటే డబ్బు సంపాదించడం ఇప్పుడు అవసరం, ఆర్థిక వనరులు రకరకాల రూపాల్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అవసరం, లేకపోతే కష్టం. చాలామంది నేను ఇది చేయలేను అది చేయలేను అనుకుంటారు. అందరం అన్నీ చేయగలం, అందరం అన్నీ చేయగలం. వన్ క్యాన్ డూ ఐ క్యాన్ డూ అంటాడు వరల్డ్ ఇస్ని, వన్ క్యాన్ డూ ఐ క్యాన్ డూ, ఎవరన్నా చేయగలం. మనకి ధర్మం కూడా, హైందవ సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి అని చెప్పి వేదం చెప్తోంది. అంటే మంత్రం కాని అక్షరం, మంత్రంలో లేని అక్షరం ఏముండదు, మంత్రానికి పనికిరాని అక్షరం ఏముండదు, అలాగే వైద్యానికి పనికిరాని వృక్షమే చెట్టు ఏది ఉండదు. ఏ ఆకు ఇది వైద్యానికి పనికిరాదు అని చెప్పడానికి ఏది ఉండదు. అలాగే అయోధ్య పురుష నాస్తి, పురుషుల్లో పని అంటే పురుషుడు స్త్రీ అని కాదు, ఇక్కడ పురుష అంటే పురుషుడనే కాదు, స్త్రీ పురుషులు ఎవరు అయోగ్యులు కాదు, అందరూ అన్నీ చేయగలరు అని మన ధర్మము సనాతన ధర్మము వేదము చెబుతోంది. కాబట్టి మీ మీద నమ్మకం ఉంచండి, మీకు తెలిసింది చేయండి, ఆ వచ్చేటువంటి ఫలితం మీరు చూడండి. మీ మీద నమ్మకంతో ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద వేయండి. మీరు వేసుకోవడానికి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఈ మూడు రుద్రాక్షలు జగన్ గారు అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శనిదోషములకి కూడా మంచిది, అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు, మూడు కుదరకపోతే ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీను అండి, నిమ్మాపురం ఉన్నాను. పండుగరావు గారితో మాట్లాడండి. శ్రీను గారు, శ్రీను గారు సార్, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పిల్లగా అండి, చూడండి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి శ్రీ గారు, పిల్ల డేట్ ఆఫ్ బర్త్. పిల్లగాని పేరు రాంబాబు సార్. రాంబాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2001 మూడో నెల 15 తారీఖు సార్. చూస్తున్నాను చూస్తున్నాను. 2001 గురువారం నాడు ఇది, 2001 మార్చి నెల 15 తారీఖు బేస్తవారం గురువారం నాడు. తెలుసా? అలాగే ఇది షష్ఠి అంటే పున్నమి నుంచి ఆరవ రోజు బహుళ షష్ఠి. ఇది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి గణపతి స్వరూపం, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి. అవకాశం ఉంటే చాలా మార్పులు చూస్తారు. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు వాళ్ళ పక్కనే ఉంటాయి. ఏ పని చేసినా విజయాలు వాళ్ళ సొంతం అవుతాయి. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. ఒక్కటి వేసుకొని చూస్తే మార్పు ఏమిటో చూస్తారు. శుభం, అది సరైనదై ఉండాలి, సరైన పద్ధతిలో వేసుకోవాలి. పాండురంగారావు గారు ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్షధారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో తెలియని విషయాల్ని, మేము తెలుసుకోవాల్సిన విషయాల్ని ఎంతో చక్కగా తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం.